మీరు చెప్పేది మాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే లేలే కాదండి, ఏం లేకని మీరు చెప్పేది అది అర్థం. బడ్జెటా, మీరు చెప్పేది అప్పులు లేకనా, ఏం లేకనండి అది? మీరు హౌస్ని అట్లా మిస్లీడ్ చేయదు కదా, ప్రజలను కూడా మిస్లీడ్ చేయదు కదా. మీకు అర్థం కాక జనాన్ని కూడా అర్థం కాకుండా చేస్తామంటే కన్ఫ్యూజ్ అవుతామంటే. ఆ ఫిగర్స్ అత్యంత స్వాభావికంగా న్యాచురల్ గా ప్రతి రాష్ట్రంలో కేంద్రంలో జరిగే ఎస్టిమేట్స్. అవి అదే తగ్గింది తగ్గింది, ఎక్కడ తగ్గిందండి, దేనిలో తగ్గిందండి? ఒట్టిగా ఒకటి అట్లా చెప్పడం కాదు, గాలిదుమారం కరెక్ట్ కాదు. ఏదో ఏదో లెక్క కలిపి చెప్పి తగ్గింది ఇచ్చింది అది కాదు కదా. అర్థవంతంగా ఉంటే బాగుంటుంది, సభకైనా మంచిది, ప్రజలకైనా మంచిది, ఎవరికైనా మంచిది. ఈ అర్థం లేదు పదం లేదు అని కలిపి మీరు చెల్లించాల్సింది చెల్లించాల్సింది ఉండదానండి? ఒక సంవత్సరం మీద ఎస్టిమేట్స్ దేనికి ఎంత చెల్లించాలి, దేనికి ఎంత కట్టాలి ఉంటుంది కదా ఆటోమేటిక్గానే. మీరు చెల్లించాల్సింది ఉంది అంటే ఉంటుంది కదా, ఉండకపోతే లెక్క ఎట్లయితుంది? మీరు చెప్తున్నది ఏదైతే ఉందో 100/100% ఇన్కరెక్ట్. ఎందుకంటే మీరు గ్రోత్ చెప్తలేరు. లాస్ట్ సభలో కూడా నేను మీకు చెప్పాను, మీరు రాజకీయాలు ఏముండయో కానీ మన రాష్ట్రాన్ని మనమే శపించుకోవద్దు అని చెప్పినాం. భారత ఆర్థిక వ్యవస్థ ఇస్తున్న సర్టిఫికేట్ వీఆర్ ది నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. అదంతా మాకు కళ్ళున్నాయి కానీ మాకు కనపడదు, భారత ప్రభుత్వం చెప్పేది మాకు వినపడదు. అంటే అది మేము చేయగలిగింది ఏమి లేదు. వాటిని ఏమంటారండి, బడ్జెట్ అంచనాలు. ఆ ఎస్టిమేట్స్ లో సర్వసాధారణంగా అత్యంత సహజంగా ఈ దేశాన్ని పరిపాలించే 29 రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లెక్కలలో కూడా అంచనాలకు సవరణలు ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ సప్లిమెంటరీ బడ్జెట్లు పెడతారు, అది కేంద్రంలో పెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారి జరిగే ఆనవాయితీ. అరే మీరు మాట్లాడుతూ ఉంటే మీ ఇష్టం వచ్చినా మేము చూసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ, మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే కూర్చున్నామండి. మీరు ఒక వార్డు విడ్రా చేసుకోవాలండి దయచేసి. నువ్వు ఎవరు విడ్రా, డబాయించి మాట్లాడే అవసరం కానీ అటువంటి ఆవశ్యకత కానీ మాకు లేదు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కామ్గా కూడా కూరుకోము, దాని డబాయింపు కింద మీరు భావిస్తే మేము చేయగలిగింది ఏమి లేదు. మీకు ఒక అపోహ ఉంది పాపం, అపోహ ఏంటంటే మీకు తెలియక అవగాహన లేదు కదా, అది పెద్ద సమస్య. బ్యాంకుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం, అది భగీరథ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లోన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు సర్వసాధారణంగా అడిగేది ఏంటంటే దీని రెవెన్యూ స్ట్రీమ్ ఏదన్నా ఉందా, దీని ద్వారా మీకు ఏదైనా ఇన్కమ్ వస్తుందా, మాకు రీపేమెంట్ ఏ విధంగా ఇస్తారు అని వాళ్ళు అడుగుతారు అధ్యక్ష. ఇట్ ఈస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎట్లా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు మేము కూడా ఇంటర్నల్గా చంద్రబాబు నాయుడు గారితో వాదిస్తున్నాం. నేను మంత్రిగా ఉన్నా, కరెంట్ మనం ఫ్రీగా ఇవ్వచ్చండి, ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అని మేము వాదిస్తున్నాం అధ్యక్ష ఇంటర్నల్. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మాకు అధికారం వస్తే మేము ఉచిత విద్యుత్ ఇస్తామని. అట్లనే మీరు ఎట్టయితే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఆ హామీ నిలబెట్టుకుని ఇచ్చినరో, అదే పద్ధతిలో ఈరోజు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేము డబ్బులు తెచ్చుకోవడానికి డెఫినెట్గా ఉండే రెవెన్యూ స్ట్రీమ్ చెప్తామండి. ఎస్, మిషన్ భగీరథ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ అవగాహన కోసం చెప్తాను నేను. మిషన్ భగీరథలో మున్సిపాలిటీలు డబ్బులు చెల్లించాల్సిందే. గతంలో మున్సిపాలిటీలు ఏం పుణ్యానికి వాటర్ ఇయ్యలే, మీరు రాజ్యం వెళ్ళినప్పుడు కూడా గ్రామ పంచాయతీలు అయితే బిల్లులు కట్టలేక చచ్చిపోయినారు, ఆ మోటార్లు కాలిపోవడం, ఆ గందరగోళం. ఇప్పుడు వాళ్ళకి ఆ బాధ ఉండదు. ఫైనల్లీ వాట్ హ్యాపెన్స్ అధ్యక్ష, మీరు ఏ విధంగా అయితే మేము ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పినరో, దానికి ఉన్నప్పుడు రెవెన్యూ స్ట్రీమ్ చెప్పినాం అధ్యక్ష, 10% వాటర్ మిషన్ భగీరథలో ఇండస్ట్రీకి అలకేట్ చేసినాం. డెఫినెట్గా వాళ్ళు డబ్బులు కడుతున్నారు సంతోషంగా, దానికి ఉండే రెవెన్యూ స్ట్రీమ్ కొంత ఉంటుంది, పరిశ్రమల నుంచి వచ్చేది కావచ్చు, అర్బన్ లోకల్ బాడీస్ నుంచి వచ్చేది కావచ్చు, ఆ రెవెన్యూ స్ట్రీమ్ ఉంటుంది అధ్యక్ష. వెన్ ఇట్ కమ్స్ టు విలేజెస్, రేపు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుందండి, మీకెందుకు ఆ బాధ? ఇట్ కెన్ బి ఎ గ్రాంట్, మేము తీసుకోము పంచాయతీల నుంచి బిల్లు, ప్రజల మీద మేము భారం ఏదల్చుకోలేదు, గ్రాంట్ రూపంలో ఇస్తామని వి ఫైన్ మార్నింగ్ వీ కెన్ టేక్ అ డెసిషన్ ఫర్ టేకింగ్ లోన్. డెఫినెట్గా ఏ రెవెన్యూ స్ట్రీమ్ ఉందో చెప్తాం. ఇలా ఉచిత విద్యుత్ కూడా ఒప్పుకోరండి బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ కానీ ఇంకో బ్యాంక్ కానీ ఒప్పుకోదు. కానీ మనం ఏమంటాం, మాకు ఆ కెపాసిటీ ఉంది ప్రభుత్వానికి, కాబట్టి మేము సెటప్ చేస్తాం, వీల్ పే ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్, దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. మీరేదో కన్ఫ్యూజన్ గురయ్యి ఒత్తిడికి లోనయ్యి మేమేదో ప్రజల మీద భారం వేస్తామేమో అటు దానిలో చిక్కుతామేమో అనుకుంటాం, దానిలో ఏం మేము, మాకు చాలా విజ్డమ్ ఉంది. రేపు ప్రజల దగ్గర బిల్లు తీసుకోవాలన్నా తీసుకోవద్దని భవిష్యత్తులో నిర్ణయిస్తామండి, ఇప్పుడు నిర్ణయించలేదు, మేము చెప్పలేదు. మేము చెప్పని దాన్ని మీరు ఏదో దృష్టిలో పెట్టుకొని చెప్పేంత చెప్తే మేము ఇక్కడ ఇంటంత సిద్ధంగా లేము, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇప్పటికీ ఏ డెసిషన్ తీసుకోలేదు, నంబర్ 1. నంబర్ 2, విక్రమార్క గారు, ఇంకో విషయం నేను చాలా సంతృప్తికరంగా చెప్తాను, మీరు సాకల్యంగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, అక్కడ సెడిట్ ఎట్ ద ఎండ్ కాబట్టి మెయిన్ ఇది కాబట్టి. మీరు కమర్షియల్ బ్యాంక్స్ అని మీరు చెప్తున్నారు, అదో తప్పన్నట్టుగా కమర్షియల్ బ్యాంక్స్ ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇచ్చిందంటేనే రాష్ట్రం యొక్క గొప్ప అది. ఎందుకంటే ఒక బిజినెస్ చేసే బ్యాంక్స్ మనకు అప్పిచ్చినాయని నిన్న కూడా చెప్పిన అధ్యక్ష, ఎంత పచారం ఉండాలి ప్రభుత్వానికి. అయితే ఆ తెచ్చిన అప్పులు ఏవైతే ఉన్నాయో అది కూడా వాళ్ళు రెవెన్యూ స్ట్రీమ్ అడుగుతారు. 1,25,00,000 ఎకరాల్లో పంటలు పడతాయని నేను చెప్పిన అధ్యక్ష, దాని వర్త్ ఎంత అయిద్దంటే 1,25,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తులు ఈ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయి. కొంతమంది ఎకానమిస్ట్ ఉంటారు అధ్యక్ష, మొన్న బడ్జెట్లో కూడా నేను చెప్పిన, ఈవెన్ ఫైనాన్స్ కమిషన్ ముందు కూడా చాలా సీరియస్గా నేను వాదించిన, పాపులిస్ట్ స్కీము. ఏది పాపులిస్ట్ స్కీమ్ అండి? మహారాష్ట్ర వాళ్ళు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పెట్టినాడు పాపులిస్ట్ స్కీమ్ అని చెప్పినారు ఎకానమిస్ట్. కానీ ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే నరేగా అమలు చేస్తూ ఉంది.
తమిళనాడు ప్రభుత్వం అనేక స్కీములు ప్రవేశపెట్టినాడు, పాపులర్ స్కీమ్ అని చెప్పినారు, కానీ వాటిని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలా రైతు బంధు స్కీమ్ మేము పెట్టినాడు కూడా, ఇది పాపులిస్ట్ స్కీమ్ అని చెప్పినారు, కానీ కేంద్ర ప్రభుత్వమే కిసాన్ సమ్మాన్ అని పెట్టింది, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ వాట్ ఈజ్ ఎ పాపులిస్ట్ స్కీమ్, వాట్ ఈజ్ ఎ నాన్ పాపులిస్ట్ స్కీమ్. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ప్రభుత్వాల ముందు డిమాండ్లు పెడతా ఉంటారు. ఆ డిమాండ్ను అనుసరించి ప్రజల యొక్క యాస్పిరేషన్ మీట్ కావడానికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. సమయ సందర్భాలను బట్టి ఆ నిర్ణయాలు ఉంటాయి. రెవెన్యూ స్ట్రీమ్ మీద మీరంతా రందిపడే అక్కర్లేదు. బట్టి విక్రమార్క గారు, మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉండొచ్చు, అంత చింతించే అవసరం లేదు. అప్పు తీసుకునేటప్పుడు చెప్పాలి వాళ్ళం, వీ కెన్ సర్టెన్లీ సే రెవెన్యూ స్ట్రీమ్ కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్తాం, ఎంతవరకు ఉంటుందో ఉంటుంది. ఎక్కడైతే రెవెన్యూ స్ట్రీమ్ లేదంటే ఫైన్ మార్నింగ్ క్యాబినెట్ మీటింగ్ పెడతాం, గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్నాం, ఎస్ వీల్ పే దిస్ యాజ్ ఎ గ్రాంట్ బై ద గవర్నమెంట్, వేరెంట్ ద మ్యాటర్. అదే బృహత్తరమైన తప్పైనట్టు లేదో అన్యాయం జరుగుతున్నట్టు మీరు అంత కలవరపాల్సిన అవసరం లేదండి. విత్ ఆల్ కాన్షియస్నెస్ ఓన్లీ ది గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్.